కృష్ణా జిల్లా రందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితో కరణ్ కుమార్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన శ్రామిక రైతు పార్టీ ప్రజల కోసం ప్రజామోదంతో ప్రారంభించిన పార్టీ అన్నారు. 2011 మార్చి 12న వైఎస్ జగన్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోస్తూ రైతుల కోసం శ్రామికుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. మరి ఈరోజు ఈనాటి ఎన్నికల్లో మూడు రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా 18 సీట్ల 20 సీట్లు అంటున్నారు తప్ప రెండో మాట లేకుండా లేదు. మనం చేపడుతున్నాం. భవిష్యత్తులో కూడా గంధిగామలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీ లేకుండా మనం పూర్తిగా భూస్థాపించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఎప్పుడు చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు జెండా ఉన్నంత కాలం గంధిగామలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాటమే మనందరి లక్ష్యంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన దండవేస్తూ ఒక విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో, పార్టీకి ఎవరైతే ఆదరించున్నారో, పార్టీ మీద ఎవరైతే మక్కువ ఉన్నారో వారి సేవలు మాత్రం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. ఈ సందర్భంగా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టుకున్నామో ఈ ఎలక్షన్స్ అంటే అయిపోయిన తర్వాత కూడా ఈ టౌన్లో కానీ గ్రామాల్లో కూడా పార్టీని మళ్ళీ మొదటి స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీకి యువరక్తమే అందించాలి. పార్టీకి కొత్త రక్తం అందించాలి. కొత్త రక్తం అందించడమే కాకుండా మనందరిలో కూడా పార్టీని పునర్విమర్శించాల్సిన అవసరం చాలా ఉంది. తప్పకుండా పార్టీ చేస్తున్న మేలు ప్రతి ఒక్కరూ కూడా